हेलो अंदर की गाइज, गुड मॉर्निंग, वेलकम बैक टू जोहित व्लॉग्स, वेलकम बैक टू वन मोर वीडियो। असल वीडियो ने वीडियो अनाला हॉल अनाला लेदे व्लॉग स्टाइल अनालो अर्थं काक 15 मिनट्स आलोचे टाइम वेस्ट सर इकड़ वीडियो कॉन्सेप्ट इंपॉर्टेंट मनम पीलचे पेर का रियलाइज अन्नमाता अला रियलाइज अंत कंफ्यूज आलोचि एम लेदी वन फाइन नाइट एमेंटे मोतमी स्क्रोल वेतना देंटो एम आफर्नाईसार एम विंडो षापिंग सेदा विंडो षापिंग नचते अट्ठे ओपन चसान मोता अलागे जिवामे ऐप ओपन चसा जिवामे ऐप ओपन अंदर कंटे दिवाली सेल रन ट्वेंटी ओके सेल्ल एमेम बेनिफिट ओपन अंदर अप टू 60% आफ् फ्री शिपिंग कैश ऑन डेलीवरी अलागे 15 डेज ईजी रिटर्न अंड एक्सचेंज पॉलिसी उवनी सरपोक मल्ल ना कूपन को नाके जूहित जीवामे अ 10% आफ वस्तो एंकंटे ना को नैने तपेम डेफिनेटली सर अंड ऐडा सर रे नचनाई मन असले लॉन्च तरवा नाइट ड्रेस अंत मरी पिछि कदा सो अट्ला रे मूड ऐडी ओके लास्ट फिल्टर से अड्डेस्तूना अट्ला ऐडूस्तूसो अर्थं काक इनकना यह डब्बा उन्नावी आलरे नई चसा असल चूहि 10,000 नाइट ड्रेस अंटारा सो కొనాల్సి ఎందుకంటే ఇంట్లోనే ఉంటున్నాను కదా వీడియోస్లో ఒకటే నా అడ్రస్లు ఒకటి రెండు చూసి చూసి నాకే బోర్ కొడుతుంది అన్నమాట ఎడిటింగ్ చేసుకునేటప్పుడు అలాగే మీకు కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో స్టార్ట్ చేస్తే అనుకున్నాను ఇంపల్సివ్ షాపింగ్ నేను చాలా తక్కువ చేస్తూ ఉంటాను అన్నమాట కానీ ఆ తక్కువ చేసిన ప్రతిసారి అవి సక్సెస్ఫుల్లే అవుతాయి ఎందుకంటే మనం 10 సార్లు ఆలోచించి కొన్న డ్రెస్సుల కంటే ఒక్కొక్కసారి తక్కు మనం సెలెక్ట్ చేసిన డ్రెస్సులు చాలా బాగుంటాయి నేను ఆల్రెడీ వేసుకున్నానని చెప్పినట్టున్నాను నాకు తెలిసి వేసుకొని చూసాను బికాస్ క్లాత్ మెటీరియల్ ఎలా ఉంది ఏంటి అని ఫస్ట్ నేను టెస్ట్ చేసిన తర్వాతే మీకు చెప్పాలి కాబట్టి సో ఇప్పుడు చెప్తాను ఏం తీసుకున్నాను మోస్ట్లీ నైట్ డ్రెస్సే ఉన్నాయండి మోస్ట్లీ నైట్ డ్రెస్సే తర్వాత కొన్ని లాంచ్ డే ఉన్నాయి మీకు 100% యూజ్ అవుతుంది సో లెట్స్ గెట్ దిస్ వీడియో ఒక పర్టిక్యులర్ ఆర్డర్ ఏం లేదండి నాకు ర్యాండమ్ గా చేతికి ఏవైతే పైన దొరుకుతాయో అవన్నీ నేను మీకు చూపించేస్తాను ఓకేనా ఫస్ట్ అయితే ఈ ఫంకీ కలర్ నైట్ డ్రెస్ కనిపిస్తుంది సో ఇదన్నమాట టాప్ నాకు కాటన్ డ్రెస్సెస్ అన్నా లేదంటే కాటన్ నైట్ వేర్ ఎస్పెషల్లీ ఇంట్లో హ్యాపీ రిలాక్స్డ్ గా వేసుకోవడానికి నాకు చాలా ఇష్టము అందుకే ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట చాలా బాగుంది కదా ఈసారి మోస్ట్లీ నా దగ్గర లేని కలర్స్ ఏ పిక్ చేశాను బ్లాక్ వైట్ బేజ్ ఇవన్నీ ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి ఫంకీ కలర్స్ మాత్రం అస్సలు లేవు అండ్ ఫంకీ కలర్స్ ఏంటంటే కొంచెం వైబ్రెంట్ గా అనిపిస్తాయి అలాగే కొంచెం డే డిఫరెంట్ గా అనిపిస్తుంది అన్నమాట ఇంకా కొంచెం వర్క్ చేయాలి అనే మూడ్ నాకు ఎక్కువ అవుతుంది సో దిస్ ఇస్ ద వన్ అన్నమాట ఇది చాలా సింపుల్ కొంచెం ఇక్కడ ప్రింట్ అయితే రన్ అవుతుంది అన్నమాట క్వాలిటీ విషయంలో మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు బికాస్ నేను ఆల్రెడీ డైలీ వ్లాగ్స్ లో వేసుకోవడం చూస్తూ ఉంటారు రెగ్యులర్ గా వాడే మెటీరియల్ అన్నమాట కాటన్ వెరీ వెరీ కంఫర్టబుల్ మెటీరియల్ ట్యాగ్ ఇంకా పీకలేదు ఏంటి అని మీరు అలా అనుమానంగా చూడకండి పీకేస్తున్నాను నాకు కూడా ఇట్లా డైరెక్ట్ గా వీకడం ఇష్టం అన్నమాట ట్యాగ్స్ అలాగే దీంట్లోకి టాప్ ఒకటే కాకుండా బాటమ్స్ కూడా వచ్చాయి సో బాటమ్స్ ఇలా ఉన్నాయి సో దీన్ని మళ్ళీ మడత పెట్టుకోవాలి అరే ఒకసారి ఆల్రెడీ తీసా మళ్ళీ మడత పెట్టా మళ్ళీ ఇప్పుడు తీస్తున్నా మళ్ళీ మడతేసుకోవాలి సో అట్లుంది పరిస్థితి ప్రస్తుతానికి ఇప్పుడు ప్యాంట్స్ విషయానికి వస్తే ఇట్లుంటాయి అన్నమాట బాటమ్స్ నాకు ఫుల్ లెంత్వి నచ్చుతున్నాయి మరీ ఎక్కువ షార్ట్ ఉంటే కంఫర్టబుల్గా ఉంటాయి కానీ ఇలాంటి ఫుల్ ప్యాంట్స్ తీసుకున్నామంటే ఏమవుతుందంటే సడన్గా ఏదైనా గ్రోసరీ తేవాలి పక్కనున్న సూపర్ మార్కెట్కి వెళ్ళాలనుకోండి ఇవి వేసుకొని వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ట్రాన్స్పరెంట్ అస్సలు ఉండవు కాబట్టి సో దిస్ ఈస్ ద ఫస్ట్ సెట్ చాలా కంఫర్టబుల్ మెటీరియల్ అండ్ ప్రింట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రియల్లీ గుడ్ మీరు ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ ఏదో ఒక సైడ్ నేను వేసుకున్నప్పుడు వీడియో అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది సో మీరు దాని గురించి టెన్షన్ పడే అవసరం లేదు పక్కన ఇంకా క్లియర్గా పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను సో నెక్స్ట్ ఈ టైట్స్ తీసుకున్నాను ఈ మధ్య మనం కొంచెం మంచిగానే వర్కౌట్ చేస్తున్నాము సో వర్కౌట్ చేసేటప్పుడు కొంచెం కొత్త బట్టలు ఉంటే ఇంకొంచెం మోటివేషన్ వస్తుంది అని నేను ఎక్కడో చదివాను అది కరెక్టే అని కూడా అనుకుంటున్నాను కొత్త బట్టలు వేసుకున్నప్పుడు కనీసం బట్టల కన్నా న్యాయం చేద్దామని వర్కౌట్ చేస్తాను అట్లని రోజు కొత్త బట్టలు వేసుకోలేమనుకోండి మన దగ్గర ఛాన్స్ ఉన్నప్పుడు కొంటూ ఉంటాం అన్నమాట సో దిస్ ఇస్ ద వన్ నేవీ బ్లూ కలర్ది నా దగ్గర అస్సలు లేదు అండ్ దీనికి చాలా సింపుల్ ప్యాంట్సే నేను సెలెక్ట్ చేస్తూ ఉంటాను దిస్ ఇస్ టోటలీ ప్లెయిన్ కింద మనకు ఈ యాంకిల్ దగ్గర మాత్రమే ఇలా జిప్ మెటీరియల్ ఒకటి వచ్చిందనమాట మీరు క్లోజప్లో సో రోజ్ గోల్డ్ కలర్లో ఉందని చెప్పేసి తీసుకున్నాను అండ్ ఇక్కడ కొంచెం సీక్వల్ లైన్ అనేది వచ్చింది బోత్ ద సైడ్స్
వచ్చింది జిప్ అండ్ ఆ సీక్వల్ లైన్. సో వేస్ట్ లైన్ దగ్గర కూడా నాకు ప్రాపర్గా సరిపోయింది. నేను తీసుకున్న సైజ్ వచ్చేసి ఇందాక నైట్ డ్రెస్లో కూడా నేను తీసుకున్న సైజ్ లార్జ్ అండి, అండ్ దీంట్లో కూడా లార్జే. ఇది బ్రాండ్ ఏంటంటే జిలోస్ట్ సిటీ అనుకుంటా. ఇఫ్ ఇన్ కేస్ నేను పేరు తప్పు చెప్పింటే అన్ని మాత్రం అస్సలు తిట్టుకోవద్దండి. నేను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసింటాను. సో మెటీరియల్ మనం టైట్స్ కానీ జిమ్ వేర్ కానీ తీసుకున్నప్పుడు అది ర్యాపిడ్ డ్రై ఉందా లేదో చూసుకోండి. సో స్వెట్ అంతా త్వరగా అబ్జర్వ్ అయిపోతుంది. ఇది నా సెకండ్ పర్చేస్. నెక్స్ట్ తీసుకున్న నైట్ సెట్ పసుపు కలర్ తీసుకున్నాను. బాగా వైబ్రెంట్గా కనిపిస్తుందని చెప్పేసి ఇది ఇందాక తీసుకోండి నైట్ డ్రెస్. కొంచెం సేమ్ ప్యాటర్న్ ఉంటాయి, కాకపోతే ఇక్కడ కొంచెం ప్రింట్ మారిపోయింది అనమాట అంతే. సో సేమ్ సైజ్ తీసుకున్నా, లార్జ్ తీసుకున్నాను అండ్ ఎల్లో కలర్ది. కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ అంతే, కానీ కింద బాటమ్స్ కూడా చాలా కంఫర్టబుల్ అనమాట. సో ఇది ఈ ప్రింట్ ఒకటే మారింది, మిగతా అంతా సేమ్ టు సేమ్. క్వాలిటీ, తర్వాత క్లాత్, మెటీరియల్, ఎవ్రీథింగ్ ఈజ్ టోటలీ గుడ్ అండి. అండ్ ఎస్పెషలీ ఇట్లా కనీ కనబడినట్టు కొంచెం ఒక ప్రింట్ మోడల్ వచ్చింది. సో యాక్చువల్లీ నేను తీసుకునేది కలర్ కోసము, బికాజ్ ఎల్లో కలర్ నా దగ్గర అస్సలు లేవు. అసలు ఇది వేసుకొని తిరుగుతుంటే మమ్మీ ఎక్స్ప్రెషన్ చూడాలి, ఈ పిల్లి ఈ కలర్ ఎందుకు తీసుకోండి అని. ఎందుకంటే బ్లాక్లో నన్ను నేను చూసి చూసి నాకే బోర్ కొట్టేస్తుంది. చూసారా లాస్ట్కి నేనే అనుకోకుండా ఈ వీడియోలో కూడా బ్లాక్ అండ్ వైట్ వేసుకొని కూర్చున్నాను. సో అంత అబ్సెస్డ్ అనమాట నేను కొంచెం ప్లెయిన్ కలర్స్కి. అందుకే జస్ట్ ఫర్ ఏ చేంజ్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని. సో బాటమ్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు లూజ్ అయింది అనుకుంటే నాడాస్ కూడా ఉన్నాయన్నమాట టై చేసుకోవడానికి. సో యా, దిస్ ఇస్ మై సెకండా థర్డా, ఓకే లాస్ట్ ద కౌంట్. సో అకౌంట్ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. నెక్స్ట్ వి రెండు ఇక్కడ టైట్సే పెట్టుకున్నాను కాబట్టి టైట్స్ గురించే మాట్లాడేస్తాను. ఈ ఆలివ్ గ్రీన్ అనమాట. సో ఈ ఆలివ్ గ్రీన్ టైట్స్ ఏంటంటే ఇది వేసుకున్నప్పుడు నాకు ప్రాపర్గా ఫిట్ అయింది అండ్ కొంచెం కంఫర్ట్ ఎక్కువ ఉందన్నమాట. బికాస్ ఆఫ్ దిస్ మెష్ ప్యాటర్న్ అండ్ స్ట్రెచబుల్ మెటీరియల్ ఉండడం కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపల్సివ్ షాపింగ్ చేస్తున్నా కింద మెటీరియల్ ఒకసారి చదువుకోండి, మీకు కంఫర్టబుల్గా ఉంటుందా లేదో అనేది మీకే తెలుస్తుంది కాబట్టి. అండ్ ఇదేంటంటే మనకు మరీ అంత ర్యాపిడ్ డ్రైలాగా అనిపించట్లేదు, కొంచెం కాటన్ మిక్స్ అయినట్టు అనిపిస్తోంది. అండ్ ఎస్పెషలీ ఇక్కడ వేస్ట్ లైన్ దగ్గరకు వస్తే ఇది కొంచెం ఏమంటారు హై వేస్టే ఉంటుంది కాబట్టి మనం వర్కౌట్ చేసేటప్పుడు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. బికాజ్ కొంచెం హెవీ ఇంపాక్ట్ వర్కౌట్ చేస్తున్నప్పుడు మనకు హై వేస్ట్ అయితే బాగుంటుంది అనేది నా సజెషన్ అనమాట. అండ్ ఐ మీన్ దిస్ సైజ్ షేడ్ అనబోయాను, అలవాట్లో పొరపాటుగా, షేడ్ కాదు అది సైజ్. ఐ థింక్ ఇట్స్ ది సైజ్ లార్జ్ అండి, ఇక్కడ లేదు కానీ లార్జ్ సైజే అనుకుంటున్నాను. అండ్ ఫ్రమ్ ది సేమ్ బ్రాండ్ ఇంకొకటి కూడా తీసుకున్నాను, సేమ్ ఫంకీ కలర్ ప్యాంట్స్ అనమాట. ఈ కలర్ యాక్చువల్లీ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండి, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. ఇది టీల్ బ్లూనా లేదంటే వాటర్ బ్లూ కలర్ అంటారనుకుంటా. మొత్తానికి బ్లూ ఫ్యామిలీస్లోనే అండ్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ విల్ నెవర్ గో రాంగ్ అనమాట. దీని మీదకి ఒక ప్లెయిన్ బ్లాక్ టీషర్ట్ వేసుకుంటే అద్దరిపోతుంది అసలు, ఎందుకంటే కింద ఆల్రెడీ మనకు ఫంకీ కలర్ అనేది రన్ అవుతూ ఉంటుంది కదా. సో పైన ఇది కింది వేసుకొని పైన సాలిడ్స్ వేసుకుంటే ఏదైనా సెట్ అవుతుంది. సేమ్ సైజ్ అండ్ ఇదైతే డెఫినెట్లీ ర్యాపిడ్ డ్రై. ఐ థింక్ పాలిస్టర్ అనుకుంటా దీని క్లాత్ కూడా. సో క్లాత్ గురించి నాకు అంత పెద్ద ఐడియా లేదు, కానీ నేను టచ్ అండ్ ఫీల్తో చెప్పగలను అనమాట ఏది మంచి క్వాలిటీ, అసలు ఏది ర్యాపిడ్ డ్రై, దీనికి స్వెట్ అబ్జార్బ్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. ఇది డెఫినెట్లీ 100% వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనే చెప్పగలను. స్పోర్ట్స్ వేర్లో నా దగ్గర ఉన్న లాస్ట్ అండ్ ఫైనల్ టైట్స్ ఇది. దీని క్వాలిటీ కూడా అమేజింగ్ ఉంది అసలు. ఈ బ్రాండ్లో మోస్ట్లీ క్వాలిటీ చాలా బాగుంటాయండి, మీరు క్వాలిటీ గురించి టెన్షన్ పడకండి. జస్ట్ ప్రింట్స్ ఒకటే చెక్ చేసుకోండి, మీకు ఏ ప్రింట్ నచ్చుతుంది ఏంటి అని చెప్పేసి. నేను మళ్ళీ బ్లూ అండ్ వైటే తీసుకున్నా అనమాట, పైన సేమ్ సాలిడ్స్ వేస్తే సరిపోతుంది అని చెప్పేసి. కానీ ఆ బ్లూ అండ్ వైట్కి ఈ బ్లూ అండ్ వైట్కి ప్యాటర్న్లో చాలా డిఫరెన్స్ ఉంది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. పర్లేదు, ఇంపల్సివ్ షాపింగ్ అయినా కొంచెం ప్యాటర్న్స్ అనేటివి చాలా డిఫరెంట్గానే సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఒక్కోసారి ఒకే కలర్లోనే రెండు ప్యాంట్లు పెట్టడం ఇలా చాలా చేస్తూ ఉంటాను అనమాట. సో దిస్ ఇస్ ద వన్. దీని క్వాలిటీ నాకు తెలిసి అన్నిటికంటే ఎక్సలెంట్గా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, బికాజ్ ఈజీగా స్ట్రెచ్ అవుతుంది. అలాగే నేను వేసుకున్నప్పుడు చూడడానికి కూడా చాలా బాగుంది, నాకైతే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనమాట. టైట్స్లో అయితే లార్జ్ వెల్ ఫిట్ మీ రియలీ పర్ఫెక్ట్లీ, ఎందుకంటే మరీ ఎక్కువ టైట్ ఉండేటివి తీసుకుంటే మనం వర్కౌట్లో స్ట్రెచెస్ లాంటివి చేసేటప్పుడు విల్ నాట్ ఫీల్ కంఫర్టబుల్. సో చూజ్ యువర్ యాక్టివ్ వేర్ ప్రాపర్లీ. అండ్ ఇది నా మోస్ట్ 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 టాప్ ఫేవరెట్, అసలు ఇది ఎప్పుడు వేసుకోవాలో జాగ్రత్తగా అలాగే దాచిపెట్టుకుంటాను
అనుకున్నాను అనమాట, ట్రావెలింగ్లో చాలా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి. ఇది యాక్చువల్లీ లాంజ్ వేర్, ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అయినప్పటికీ నేను డెఫినెట్లీ ఇది కావాలి, నేను ఒక రోజు దీన్ని వేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను అనమాట. అదే రోజే వేసుకుంటాను, మరొకవేళ ఆత్రం ఆపుకోలేకపోతే ఆ లోపల వేసేసుకుంటానేమో. కింద జాగర్స్, పైన హుడ్డీ వచ్చిందనమాట. లుక్ ఎట్ దిస్ కలర్ డూడ్, దీంట్లో యాక్చువల్లీ బ్లాక్ అవైలబుల్లో లేదు, ఉంటే బ్లాకే తీసుకుంటేదాన్ని. కానీ బ్లూలో కూడా మనం కింద వైట్ స్నీకర్స్ వేసి రాకింగ్ లుక్ అయితే చేయొచ్చు. ఎస్పెషలీ ఎయిర్పోర్ట్ లుక్ అయితే ప్రాపర్గా సరిపోతుంది. దట్టు అలానే కాకుండా మనకి ఇప్పుడు వింటర్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి, నైట్ టైం మాకైతే ఫుల్ చలి పెడుతుంది ఇక్కడ. సో అప్పుడు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూద్దాం, దీన్ని మ్యాక్సిమం నేను కంట్రోల్ చేసుకుంటాను నేను అనుకున్న రోజుకి, అలాగే సేవ్ చేసుకొని పెట్టుకోవడానికి. ఇంకేస్ అవ్వలేదు అనుకోండి, దీంట్లోనే మళ్ళీ వేరే కలర్ కొంటాము, ఏదో ఒకటి చేస్తా. జాగర్స్ వేసుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, అండ్ ఈ నాడస్ కూడా ఎక్కువ గుచ్చుకోవట్లేదు అనమాట, చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ వేస్ట్ లైన్ దగ్గర నాకు ప్రాపర్గా ఫిట్ అయింది, మొత్తం చూడడానికి కూడా చాలా చాలా బాగుంది. సో ఇది మనకు వచ్చే హుడ్డీ, ఇది హుడ్డీ మోడలే వచ్చింది. సో ఇది లాంజ్ వేరా అనుకుంటారేమో, లాంజ్ వేర్ కూడా కొంతమంది వేసుకుంటారు, నేనైతే ప్రాపర్ ఎయిర్పోర్ట్ లుక్ అనే అనుకుంటాను అనమాట. ట్రావెలింగ్కి వెరీ వెరీ కంఫర్టబుల్, అండ్ మీరు దీంతో బయటికి మీ ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ నాకు హుడీ మోడల్లో ఇలా ఫుల్ హ్యాండ్స్ అంటే ఇష్టము, జస్ట్ అట్లా రోల్ చేస్తే చాలా మంచిగా కనిపిస్తాయి. అండ్ దీని మెటీరియల్ కూడా చాలా చాలా థిక్ ఉందన్నమాట, థిక్ ఉండడంతో పాటు కంఫర్టబుల్గా కన్వీనియంట్గా కూడా ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో మై ఫేవరెట్. నా దగ్గర లాస్ట్ మిగిలిన కొన్ని లాంజరీ ఐటమ్స్ నేను చూపిస్తాను. సో ఈ రెండు టీషర్ట్ బ్రాసే అనమాట. ఇలాంటి టీషర్ట్ బ్రాసే నేను ఇంతవరకు వేసుకొనింది లేదు, అండ్ పర్చేస్ చేసింది కూడా లేదు. సో ఇలా ఉన్నాయన్నమాట మనకు ప్యాటర్న్ అనేది. మీకు డెఫినెట్లీ ఇది నచ్చుతుంది. నాకు ప్యాడెడ్ కంటే నార్మల్ లాంజరీ వేర్ వేసుకోవడమే చాలా ఎక్కువ ఇష్టం అనమాట. వైరింగ్ ఉండదు, ప్యాడింగ్ ఉండదు, చాలా కంఫర్టబుల్గా వేసుకొని తిరగచ్చు. సపోర్ట్ కూడా చాలా బాగా వస్తుంది, బికాజ్ ఇది నెక్ లైన్ వరకు వచ్చేస్తుంది. రెఫరెన్స్కి నేను పక్కన మీకు పిక్చర్ కూడా యాడ్ చేస్తానమాట. సో దిస్ ఇస్ ద వన్, ఇది మంచి టీషర్ట్ బ్రా, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సేమ్ ప్యాటర్న్లోనే నేను పింక్ కలర్ తీసుకున్నాను అనమాట, చెప్పాను కదా కొంచెం కలర్స్తో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను నేను. అండ్ వెనకాల బ్యాండ్ లెంత్ కూడా, బ్యాండ్ విడ్త్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడే అర్థమైపోతుంది మీకు ఎంత కంఫర్ట్ వస్తుంది ఏంటి అని చెప్పేసి, బికాజ్ బ్యాండ్ విడ్త్ మనకు పెద్దగా ఉంటే ఆ సపోర్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది అండ్ వెరీ కంఫర్టబుల్గా ఉంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఇదేంటంటే ఏదో మినిమలైజర్. సో ఈ మినిమలైజర్ ఏంటంటే సపోర్ట్ ఇస్తుంది, ప్లస్ దీనికి ప్యాడ్స్ అండ్ వైరింగ్ అస్సలు ఉండదు. సో ఎంతమందికి ఇలా ఫేవరెట్ చెప్పండి. అలాగే దీనికి ఒక మెష్ డీటెయిలింగ్ కూడా ఇచ్చేశారు. ఇక్కడ బ్యాండ్ దగ్గర మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకు వైర్డ్ ఇవ్వలేదు, వైర్డ్ బదులు మనకు లేస్ ప్యాటర్న్ ఇచ్చారనమాట, చూడడానికి చాలా కోకి. అవన్నీ తీసుకొని మొత్తానికి నా షాపింగ్ అయితే నేను కంప్లీట్ చేసేసాను. వేసుకున్న తర్వాత అసలు ఆ సాటిస్ఫాక్షనే వేరు. అమ్మాయ అన్నీ ప్రాపర్గా ఫిట్ అయ్యాయి, అన్నీ కంఫర్టబుల్గా ఉన్నాయి అనుకున్నప్పుడు లోపల నుండి ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది చూడండి. సరే ఈసారి మనం షాపింగ్ సక్సెస్ఫుల్గా, ఇంపల్సివ్ అయినా బాగా సడన్గా అయినా మంచిది చేశాను అన్న ఫీలింగ్ అయితే నాకుంది. సో నాకు తెలిసి దిస్ ఈస్ ద ప్రాపర్ టైం టు షాప్ అండి. మీరు కూడా షాపింగ్ చేయాలి అనుకుంటే కింద నేను లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేసింటాను, డెఫినెట్లీ గో అహెడ్ అండ్ డూ దట్, బికాస్ జివామేలో మనకు దివాళీ సేల్ అనేది రన్ అవుతోంది. అండ్ ఈ దివాళీ సేల్లో మనకు అప్ టు 60% ఆఫ్ ఉంది, తర్వాత ఫ్రీ షిప్పింగ్ ఉంది, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అవైలబుల్లో ఉంది, అలాగే 15 డేస్ ఈజీ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ పాలసీ ఉంది. అండ్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ నా కోడ్ కూడా ఉందన్నమాట, జూహిత్ జివామే అని చెప్పేసి. ఇది మీరు యూస్ చేస్తే డెఫినెట్లీ మీకు 10% ఆఫ్ అనేది వస్తుంది. నా కోడ్ నేను యూస్ చేసుకున్నాను, మీరు యూస్ చేయాలనే అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ చెక్ దట్ అవుట్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. లైక్ దిస్ వీడియో గైస్, బాయ్.